వెల్కమ్ టు అవర్ ఛానల్. పంచాంగంలో ప్రతి నెల కూడా పూర్ణిమ తిథి వస్తూ ఉంటుంది. అదే విధంగా అమావాస్య తిథి కూడా వస్తూనే ఉంటుంది. ఆ విధంగా 12 మాసాల్లోనూ కూడా వస్తూనే ఉంటుంది. చైత్ర మాసం దగ్గర నుంచి ఫాల్గుణ మాసం వరకు పూర్ణిమ రోజున చంద్రుడు పూర్ణ కాంతులతోటి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కానీ అమావాస్య రోజుల్లో చంద్రుడు మనకు కనిపించడు. అయితే మనం ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలనేవి చేస్తూనే ఉంటాం. మన యొక్క విజయాలకు ప్రధానమైనటువంటి కారణం మనం చేసేటటువంటి ఆలోచనలే. అంతేకాదు, ఒక్కొక్కసారి మనం తినేటటువంటి ఆహార పదార్థాలను బట్టి కూడా మన ఆలోచనలు సక్రమంగా రావటం, వక్రంగా రావటం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం పూర్ణిమ అని అంటూ ఉంటాం. పూర్ణ చంద్రబలంతో చంద్రుడు అనేవాడు ఉంటాడు. చంద్రుడే మనఃకారకుడు. అమావాస్య రోజున చంద్రుడు కనబడతాడా అంటే కనిపించడు. కావున మనస్కారకుడైనటువంటి చంద్రుడు క్షీణించి ఉంటాడు. పూర్ణిమ రోజున పూర్ణ బలంతో ఉంటాడు. కనుక పూర్ణ బలంతో ఉన్నటువంటి చంద్రుడు ఉన్నటువంటి సమయంలో మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి సముద్రం కూడా ఆటుపోటులకు గురి అవుతూనే ఉంటుంది. పూర్ణిమ అమావాస్య వంటి రోజులలో పూర్ణిమ రోజు ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా మన యొక్క ఆలోచనలు రకరకాలుగా మారుతూనే ఉంటాయి. రకరకాలుగా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తప్పు పనులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మేలైనటువంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. మనం ఏ పనినైనా సరే విశేషంగా చెయ్యాలి అంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండాలి, ఎంతో బాగా ఆలోచించాలి. ప్రతి నెలలో వచ్చేటటువంటి పూర్ణిమ అమావాస్య రోజుల్లో చక్కని పరిహారాలు అంటేవి ఉన్నాయి. పూర్ణిమ రోజున అలాగే అమావాస్య రోజు ఎప్పుడైనా సరే అది ఏ వారమైతే వస్తుందో ఆ రోజున రాహుకాల సమయంలో ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మనస్కారకుడైనటువంటి చంద్రుడిని కంట్రోల్ చేయవచ్చు. ఒక్కొక్కసారి ఈ కంట్రోల్ చేసినటువంటి కారణంగా చక్కటి ఆలోచనతో విజయాలను కైవసం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ నెల 30న శ్రావణ అమావాస్య. ఈ యొక్క శ్రావణ అమావాస్య రోజున చంద్రుడు ఎక్కడ ఉంటాడు అంటే సింహరాశిలో ఉంటాడు. కర్కాటక రాశి నుంచి బయలుదేరి ప్రక్క ఇల్లైనటువంటి సింహరాశి. సింహరాశి రవి యొక్క క్షేత్రంలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ రాశిలోకి వెళ్లేటటువంటి సమయంలో చంద్రుడు చాలా బలహీనంగా ఉంటాడు. దానికి తోడు రవి క్షేత్రంలో ఉంటాడు. కావున ఇలాంటి సమయాలలో మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే చాలా వరకు వ్యతిరేకంగా ఉండటం సరే, కానీ ఒకసారి అనుకూలంగా ఉండేటువంటి మనసు ఒకేసారి వ్యతిరేకంగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక నిలకడ అనేది లేదు, ఉండదు. ఇలాంటి సమయాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్కొక్కసారి తప్పుదారి పట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అమావాస్య నుంచి మళ్లీ వచ్చే అమావాస్య వరకు కూడా దీని యొక్క ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. కావున మనస్కారకుడైనటువంటి చంద్రుడు, మన యొక్క కంట్రోల్లో చంద్రుడు ఉండాలి అంటే చాలా కష్టం. అందుకని ఏం చెయ్యాలి అంటే శ్రావణ అమావాస్యకు ముందు రోజు బహుళ చతుర్దశి. ఆ యొక్క చతుర్దశి రోజున కేవలం 2 చెంచాల గోధుమలను నానబెట్టండి. దానిలో చిటికెడు ఉప్పు వేయండి. శ్రావణ మాసం తెల్లవారుజామునే నీటిని తీసేయండి. కడిగేసి పక్కన పెట్టుకోండి. ఆ రోజున రాహుకాలం ఎప్పుడూ గమనించండి. వారం తెలుస్తుంది కనుక ఆ వారం నాటి రాహుకాల సమయంలో యొక్క శ్రావణ అమావాస్య రోజున చంద్రుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి అమావాస్య రాహుకాలంలో వచ్చేటటువంటి గంటన్నర సమయంలో ఒక నానినటువంటి గోధుమలను తీసి దానిపై 2 చుక్కల తేనె వేసుకుని అవి కుడి అరచేతిలో పెట్టుకుని తినేసేయండి. చెంచాత తీసి తినకుండా కురిచేతి యొక్క అడచేతిలో వేసుకుని తినాలి. ఈ యొక్క శ్రావణ అమావాస్య రోజున చిన్నపాటి పరిహారం చేసినట్లయితే మీ మనసు అనుకూలమైనటువంటి అంశాలపైన దృష్టి ఉంచుతుంది. ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి కాబట్టి ఇలాంటి పరిహారాన్ని ఆచరించి చూడండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.